మన చేతిలో ఉన్న 60 పుస్తకాలు ఏ జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానము కాదు. మొదట మనకు తెలియాలి, క్రైస్తవుడికి సంఘములో చాచబడిన ప్రతి విశ్వాసికి ముందు తెలియవలసిన విషయం ఇదే, దేవుని జ్ఞానము రహస్యమైనదండి. ఇది జ్ఞానం, ఈ జ్ఞానము మర్మం. మరుగై ఉన్న ఈ మర్మ జ్ఞానాన్ని జగదుత్పత్తికి ముందే దీనిని దేవుడు ఎవరి మహిమ నిమిత్తము సంఘములో చాచబడిన విశ్వాసి యొక్క మహిమ నిమిత్తము నియమించాడు. మన చేతిలో ఉన్న ఈ జ్ఞానము మర్మమైన జ్ఞానం, ఇది లోక అధికారులకు తెలియబడని జ్ఞానం, ఇది పరిపూర్ణులైన వారి ఎదుట బోధించే జ్ఞానం. ఇది ఈ జ్ఞానము నువ్వు మాట్లాడితే, ఈ జ్ఞానము నువ్వు చెప్పటానికి దేవుడు ఏం చేశాడట, మరుగు చేశాడట. ఎవరి మహిమ నిమిత్తం? సంఘములో చేర్చబడిన వారి మహిమ నిమిత్తం, పరిశుద్ధుల యొక్క మహిమ నిమిత్తం.